ఇప్పుడు మనం డెడ్లాక్ డిటెక్షన్ గురించి డిస్కస్ చేద్దాము డెడ్లాక్ ప్రివెన్షన్ యాజ్ వెల్ యాజ్ డెడ్లాక్ అవాయిడెన్స్లో ఏమవుతుందంటే అసలు డెడ్లాక్ రాకుండా నెససరీ ప్రికాషన్స్ తీసుకుంటాము వేరియాజ్ డెడ్లాక్ డిటెక్షన్లో ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోము అంటే ఒక ప్రాసెస్కి ఎన్ని రిసోర్సెస్ కావాలి అంటే అన్ని రిసోర్సెస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఎలకేట్ చేస్తుంది సో దట్ డెడ్ లాక్ రావడానికి పాజిబిలిటీ ఉంటుంది సో డెడ్ లాక్ వచ్చిన తర్వాత డెడ్ లాక్ని డిటెక్ట్ చేయాలి తర్వాత దాని నుంచి రికవర్ చేయడానికి మనకి సెవెరల్ మెకానిజమ్స్ ఉన్నాయి డెడ్ లాక్ రికవరీ మెకానిజమ్స్ వాటి గురించి తర్వాత డిస్కస్ చేద్దాము సో ఆ పాయింట్ చూద్దాము అలౌ ద సిస్టమ్ టు ఎంటర్ ఎ డెడ్ లాక్ స్టేట్ డిటెక్ట్ ఇట్ అండ్ దెన్ రికవర్ సో ఇక్కడ మనం ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోము సో డెడ్ లాక్ అనేది వస్తుంది సో డెడ్లాక్ వచ్చిన తర్వాత దాని నుంచి రికవర్ అవ్వడానికి డెడ్ లాక్ రికవరీ మెకానిజమ్స్ ఫాలో అవుతాము ఓకే సో ఒక ప్రాసెస్కి ఎన్ని రిసోర్సెస్ కావాలంటే అన్ని రిసోర్సెస్ని ఆపరేటింగ్ సిస్టమ్ ఎలకేట్ చేస్తుంది సో ఎలకేట్ చేయటం మూలంగా డెడ్ లాక్ రావచ్చు సో డెడ్లాక్ డిటెక్షన్ యూజ్ చేసి మనం ఆ డెడ్లాక్ని డిటెక్ట్ చేయాలి ఇక్కడ మనకి టూ ఎల్గారిథమ్స్ ఉన్నాయి ఫస్ట్ ఎల్గారిథమ్ ఏంటంటే వేరియంట్ ఆఫ్ రిసోర్స్ ఎలకేషన్ గ్రాఫ్ దాన్నే వెయిట్ ఫర్ గ్రాఫ్ అంటాము సో రిసోర్స్ ఎలకేషన్ గ్రాఫ్ అనొచ్చు వెయిట్ ఫర్ గ్రాఫ్ అనొచ్చు లేదంటే వేరియంట్ ఆఫ్ రిసోర్స్ ఎలకేషన్ గ్రాఫ్ అని కూడా అనొచ్చు సో రిసోర్స్ టైప్లో కనుక సింగిల్ ఇన్స్టెన్స్ ఉంటే ఆ ఎల్గడం యూజ్ చేస్తాము వేరియాస్ రిసోర్స్ టైప్లో కనుక మల్టిపుల్ ఇన్స్టెన్సెస్ ఉంటే దెన్ వీ హ్యావ్ టు యూజ్ ఏ వేరియంట్ ఆఫ్ బ్యాంకర్స్ అయ్యం ఓకే ఈ వీడియోలో మనం ఫస్ట్ చూస్తున్నాము అంటే రిసోర్స్ టైప్లో సింగిల్ ఇన్స్టెన్స్ ఉంటే రిసోర్స్ ఎలికేషన్ గ్రాఫ్ వేరియంట్ అంటే వెయిట్ ఫర్ గ్రాఫ్ యూజ్ చేసి ఎలా డిటెక్ట్ చేయాలో డిస్కస్ చేస్తాము ఆ పైన చూద్దాము ఇఫ్ ద రిసోర్స్ టైప్ కంటైన్స్ ఏ సింగిల్ ఇన్స్టెన్స్ దెన్ యూస్ ఏ వేరియంట్ ఆఫ్ రిసోర్స్ ఎలికేషన్ గ్రాఫ్ కాల్డ్ వెయిట్ ఫర్ గ్రాఫ్ రిసోర్స్ టైప్లో అంటే అన్ని రిసోర్సెస్ టైప్లో సింగిల్ ఇన్స్టెన్సే ఉండాలి అప్పుడు మనం వేరియంట్ ఆఫ్ రిసోర్స్ ఎలికేషన్ గ్రాఫ్ వెయిట్ ఫర్ గ్రాఫ్ యూజ్ చేస్తాం అంటే టైప్ ఆఫ్ రిసోర్స్ ఎలికేషన్ గ్రాఫ్ ఓకే

ఎలా కన్స్ట్రక్ట్ చేయాలి అంటే వెయిట్ ఫర్ గ్రాఫ్ని రిసోర్స్ ఎలకేషన్ గ్రాఫ్లో ఉన్న ఈ రిసోర్సెస్ నోట్స్ని రిమూవ్ చేసి ఆ కరస్పాండింగ్ ఎడ్జెస్ని కనెక్ట్ చేస్తే సరిపోతుంది ఓకే ఇప్పుడు ఒకసారి చూడండి ఈ డయాగ్రామ్ మనం అబ్జర్వ్ చేస్తే ఇవి ఇవి పి వన్ పీ టూ పీ త్రీ పి ఫోర్ పీ ఫైవ్ అనేవి ప్రోసెసర్స్ ప్రాసెసస్ని సర్కిల్లో రిప్రజెంట్ చేస్తాము వేర్ ఆర్ వన్ ఆర్ టూ ఆర్ త్రీ ఆర్ ఫోర్ ఆర్ ఫైవ్ అనేది రిసోర్సెస్ రిసోర్సెస్ని రెక్టాంగిల్లో డినోట్ చేస్తాం ఇప్పుడు దీని అర్థం ఏంటంటే పీ వన్ ఈజ్ వెయిటింగ్ ఫర్ ఆర్ వన్ బట్ ఆర్ వన్ ఈజ్ ఎలకేటెడ్ టు పీ టు అదేవిధంగా దీని అర్థమైంది పీ టూ ఈజ్ వెయిటింగ్ ఫర్ ఆర్ త్రీ బట్ ఆర్ త్రీ ఈజ్ ఎలకేటెడ్ టు పీ ఫైవ్ దీని అర్థమైంది పీ టూ ఈజ్ వెయిటింగ్ ఫర్ ఆర్ ఫోర్ బట్ ఆర్ ఫోర్ ఈజ్ ఎలకేటెడ్ టు పీ త్రీ పీ త్రీ ఈజ్ వెయిటింగ్ ఫర్ ఆర్ ఫైవ్ పీ త్రీ ఈజ్ వెయిటింగ్ ఫర్ ఆర్ ఫైవ్ బట్ ఆర్ ఫైవ్ ఈజ్ ఎలకేటెడ్ టు పీ ఫోర్ ఓకే పీ ఫోర్ ఈజ్ వెయిటింగ్ ఫర్ ఆర్ టూ బట్ ఆర్ టూ ఈజ్ ఎలకేటెడ్ టు పి వన్ ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే సింపుల్గా ఆ రిసోర్సెస్ అనే నోట్స్ని రిమూవ్ చేసేసి ఆ ఎడ్జెస్ని యాడ్ చేయడం సో ఇప్పుడు మనం ఏంది పి వన్ అనేది ఆర్ వన్ అనే రిసోర్స్ కోసం వెయిట్ చేస్తుంది బట్ ఆర్ వన్ అనేది పీ టూకి ఎలకేట్ చేస్తాం కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఈ రిసోర్స్ని రిమూవ్ చేసి పీ వన్ టూ పీ టూ ఒక హెడ్జ్ పెట్టచ్చు పీవన్ టూ పీటు ఒక హెడ్జ్ పెట్టచ్చు అదేవిధంగా పీ టూ అనేది ఆర్ త్రీ కోసం ఎయిట్ చేస్తుంది ఆర్ త్రీని పీ ఫైవ్కి ఎలకేట్ చేశాము సో ఆర్ త్రీ అనే రిసోర్స్ని రిమూవ్ చేసి పీ టూ టు పీ ఫైవ్ ఒక హెడ్జ్ పెట్టచ్చు పీ టూ టు పీ ఫైవ్ ఒక హెడ్జ్ పెట్టాము అదేవిధంగా పీ టూ టు పీ త్రీ ఒక హెడ్జ్ పెట్టచ్చు ఆర్ ఫోర్ రిమూవ్ చేసి పీ టూ పీ త్రీ ఒక హెడ్జ్ పెట్టాము తర్వాత పీ త్రీ నుంచి పీ ఫోర్కి ఒక హెడ్జ్ పెట్టచ్చు ఆర్ ఫైవ్ని రిమూవ్ చేసి పీ త్రీ టు పీ ఫోర్ ఒక హెడ్జ్ పెట్టాము అదేవిధంగా పి ఫోర్ నుంచి పి వన్కి ఒక ఎడ్జ్ పెట్టాము ఓకే సో అదే పాయింట్ ఇంకొకసారి రాసాము ఎడ్జ్ యాన్ ఎడ్జ్ పిఐ టు పీజే ఇన్ వెయిట్ ఫర్ గ్రాఫ్ ఇంప్లైస్ దట్ పిఐ ఈస్ వెయిటింగ్ ఫర్ పీజే టు రిలీజ్ ఎ రిసోర్స్ దట్ పిఐ నీడ్స్ సో టు ఆర్జే అంటే దాని అర్థమైంది పీఐటు ఆర్జే అని ఒక ఎడ్జ్ ఉంది అంటే దాని అర్థమైంది పిఐ టు పిఐటు ఐమ్ సారీ టు పీజే పిఐ టు పీజే దీని ఏంటి పిఐ అనేది ఇట్ ఈస్ వెయిటింగ్ ఫర్ ఏ రిసోర్స్ బట్ దట్ రిసోర్స్ ఈజ్ ఎలకేటెడ్ టు పీజే పిఐ ఈజ్ వెయిటింగ్ ఫర్ పీజే టు రిలీజ్ ఎ రిసోర్స్ దట్ పిఐ నీడ్స్ సో పిఐ అనేది ఒక రిసోర్స్ కోసం వెయిట్ చేస్తుంది బట్ దట్ రిసోర్స్ ఈజ్ ఎలకేటెడ్ టు పీజే కాబట్టి పిఐ అనేది పీజే ఆ రిసోర్స్ని రిమూవ్ చేయడానికి రిలీజ్ చేయడానికి వెయిట్ చేస్తుంది

ఇక్కడ మనం ఏదో ఒక రిసోర్స్ పెట్టాం ఆర్క్యూ అది క్యూ అంటే ఏదన్నా అవ్వచ్చు వన్ అవ్వచ్చు టూ అవ్వచ్చు త్రీ అవ్వచ్చు యాజ్ వెల్ యాజ్ ఆర్క్యూ టు పీ టూ ఇలా ఉన్నట్టు సో రిసోర్స్ ఎలెకేషన్ గ్రాఫ్ వెయిట్ ఫర్ గ్రాఫ్లో పి వన్ టు పీ టూ అని ఒక ఎడ్జ్ ఉంది అంటే దాని అర్థమైంది రిసోర్స్ ఎలకేషన్ గ్రాఫ్ వెయిట్ ఫర్ గ్రాఫ్లో వెయిట్ ఫర్ గ్రాఫ్లో పి వన్ టు పీ టూ అని ఒక ఎడ్జ్ ఉంది అంటే దాని అర్థమైంది రిసోర్స్ ఎలకేషన్ గ్రాఫ్లో పి వన్ టు ఆర్క్యూ అండ్ ఆర్క్యూ టు పీ టూ ఈ టూ ఎడ్జెస్ ఉన్నట్టు ఇప్పుడు మనం రిసోర్స్ ఎలకేషన్ గ్రాఫ్కి కరస్పాండింగ్ వెయిట్ ఫర్ గ్రాఫ్ని కన్స్ట్రక్ట్ చేస్తాం ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఈ రిసోర్స్ ఎలకేషన్ గ్రాఫ్లో సైకిల్ ఉందో లేదో చెక్ చేయాలి సైకిల్ ఉంటే డెడ్లాక్ ఉన్నట్టు అప్పుడు మనం రికవర్ చేయడానికి రికవరీ మెకానిజం యూజ్ చేస్తాం ఇఫ్ యు సీ హియర్ పీ వన్ టు పీ టూ మనం ట్రావెల్స్ చేయొచ్చు పీ టూ నుంచి పీ త్రీకి వెళ్ళొచ్చు పీ వన్ టు పీ టూ వెళ్తున్నాము పీ టూ నుంచి పీ త్రీకి వెళ్తున్నాము పీ త్రీ నుంచి పీ ఫోర్కి వెళ్తున్నాము అగైన్ పీ ఫోర్ నుంచి పీ వన్కి వస్తున్నాము దట్ మీన్స్ ఇయర్ వీ హ్యావ్ ఎ సైకిల్ సైకిల్ అంటే ఏంది ఏ సీక్వెన్స్ ఆఫ్ ఎడ్జెస్ వేర్ ద సోర్స్ అండ్ డెస్టినేషన్ వట్ ఎక్స్ ఆర్ ద సేమ్ సో మనం పీ వన్ టూ పీ టూ వెళ్ళాం పీ టూ టూ పీ త్రీ వెళ్ళాం పీ త్రీ టూ పీ ఫోర్ వెళ్ళాం పీ ఫోర్ టు పీ పీ వన్ వెళ్ళాం ఇఫ్ యూ కన్సిడర్ పీ ఫైవ్ పీ ఫైవ్ నుంచి మనం ఎటువంటి ఎటువంటి ప్రాసెస్కి వెళ్ళడానికి ఎటువంటి ఎడ్జ్ లేదు సో మనం ఏం చెప్పొచ్చు పీ ఫైవ్ ఈజ్ నాట్ సఫరింగ్ విత్ ఎనీ డెడ్లాక్ వేర్ యాజ్ పీ వన్ పీ టూ పీ త్రీ పీ ఫోర్ ఈ ఫోర్ ప్రాసెసెస్ అనేవి డెడ్లాక్తో సఫర్ అవుతున్నట్టు ప్రీ ఫోర్ ప్రాసెస్లో డెడ్ లాక్ ఉంది ఇప్పుడు మనం ఏం చేయాలి డెడ్లాక్ని డిటెక్ట్ చేసాము ఈ ఫోర్ ప్రాసెస్ డెడ్లాక్తో సఫర్ అవుతున్నాయి డెడ్లాక్ డిటెక్ట్ చేసాము ఇప్పుడు మనం డెడ్లాక్ని రికవర్ చేయాలి రికవర్ చేయడానికి మనకి వేరియస్ రికవరీ మెకానిజమ్స్ ఉన్నాయి దాన్ని మనం డెడ్లాక్ రికవరీలో డిస్కస్ చేస్తాము ఇది రిసోర్స్ టైప్లో కనుక సింగిల్ ఇన్స్టెన్స్ ఉంటే మనం వెయిట్ ఫర్ గ్రాఫైల్గా అర్థం మీరు చేస్తాము నెక్స్ట్ వీడియోలో రిసోర్స్ టైప్లో మోర్ దాన్ వన్ ఇన్స్టెన్స్ అంటే మల్టిపుల్ ఇన్స్టెన్సెస్ ఉంటే వేరియంట్ ఆఫ్ బ్యాంకర్ సెల్గా అయితే చేస్తాము దాన్ని డిస్కస్ చేద్దాము